హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు థంబ్నైల్ చూస్తే మీకు ఏదో కొంచెం కొత్తగా అనిపించుంటుంది కదా, బట్ నేను మాత్రం ఇది మీతో షేర్ చేసుకోవాలని 1.5 మంత్గా వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. మీరు కనుక నా అంతకుముందు వీడియోస్ చూసుంటే నేను చాలాసార్లు చెప్పాను కూడా, నా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు షో యూ సంథింగ్ అని చెప్పి. సో అది ఇదే అనమాట. సో మీరు కనుక నా లాస్ట్ ఫ్యూ వీడియోస్ చూసినా కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది, నేను మా ఇంట్లో పని జరుగుతుంది అట్లా అని కూడా చెప్తున్నాను కదా. సో ఆ పని అయితే మాత్రం ఇదే అనమాట. సో థంబ్నైల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే అవుట్డోర్ కిచెన్ చేపిస్తున్నాం అనమాట. కొంతమంది తెలిసి ఉంటుంది, బట్ ఎవరికైనా ఐడియా లేకపోతే చెప్తున్నాను. నార్మల్గా కిచెన్ లోపల ఉంటుంది కదా, సో మేము బయట కూడా చేయించుకుంటున్నాం అనమాట. ఏదైనా మనం కొంచెం హెవీ ఐటమ్స్ చేస్తూ ఉంటాం చూసారా, అవి ఎక్కువ మనం బయట ప్రిఫర్ చేస్తాము. అండ్ అలానే గ్రిల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం బయట చేసుకోవచ్చు. ఇంకా సో మీరు మా వెనక ప్యాటియో అయితే మాత్రం ఆల్రెడీ చూసే ఉంటారు కదా, లైక్ లాస్ట్ సమ్మర్లో నేను చెట్లకు వాటర్ పోస్తున్నప్పుడు కానీ మీకు చాలాసార్లు కనిపించే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ ఉన్న ఆ ప్యాటియోని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. లైక్ మనం 3 సైడ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాము, 1 సైడ్ మాత్రం వదిలేసి రిమైనింగ్ 3 సైడ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత దానికి కిచెన్ కూడా సెటప్ చేస్తారనమాట, ఫస్ట్ ఎక్స్టెన్షన్, ఆ తర్వాత కిచెన్ సెటప్. ఆల్రెడీ మనకి ప్యాటియో మందం కొంచెం కాంక్రీట్ తో చేసేసింది అనమాట, రిమైనింగ్ అంతా కూడా చేస్తారు. ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద మనకి మళ్ళీ టైల్స్ వేస్తారు. సో మోస్ట్లీ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను, ఒకవేళ అర్థం కాకపోయినా కూడా తర్వాత వీడియోస్లో మీకు చూస్తే బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఇక్కడ చూసారా, ఈరోజే పని స్టార్ట్ చేశారనమాట. మాకు అక్కడ చాలా పైప్స్ ఉంటాయి, ఎందుకంటే మాకు వెనక ప్యాటియోలో ఎక్కువ స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా. సో ఈలోపే 1-2 పగలు కొట్టేశారు, దానంతా కూడా చాలా పెద్ద పని అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఎప్పుడో కంప్లీట్ అయిపోవాలి ఇది, మేము హన్స్ బర్త్డే కల్లా కంప్లీట్ అయిపోవాలి అన్నట్లు ప్లాన్ చేసుకున్నాం అనమాట. కాకపోతే అసలు మాకు హన్స్ బర్త్డే టైంకి అప్రూవల్ కూడా రాలేదు. ఇక్కడ మనం ఏం చేసినా కూడా, అంటే బయట ఇంట్లో కాకుండా బయట ఏం చేసినా కూడా మేబీ ఒక్కొక్క కమ్యూనిటీకి చేంజ్ అవ్వచ్చు, బట్ మా దానిలో అయితే మాత్రం మనము హెచ్ఓఏ పర్మిషన్ అయితే తీసుకోవాల్సిందే అనమాట. సో ఆ హెచ్ఓఏ పర్మిషన్కి చాలా టైం పట్టేసింది, ఈజీగా 2-3 మంత్స్ పట్టింది అనమాట. సో అదే ఎక్కువ టైం తీసుకుంది. ఇంకా వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేశారు. మై హంచ్ నో మై హంచ్ మై హంచ్ my hunch TV dista chap mari my hunch mali jap my mommy my mommy okay nen my hunch anta no my mommy my hunch my mommy my mommy love you. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఎవరో ఒకళ్ళందా ఉంటారు కదా వాళ్ళని నలిపేయటానికి. సో అలా మా ఇంట్లో నేనన్నమాట. సతీష్ పాప అస్సలు ఇబ్బంది పెట్టాడు హన్స్ని, ఏమైనా ఆడిస్తాడు నవ్విస్తాడు ఇవే తప్ప వాడినైతే ఏమి ఇబ్బంది పెట్టాడు అనమాట. బట్ నేనైతే మాత్రం పాప చిన్నప్పటి నుంచి ఇంకా నలిపేస్తానే ఉంటాను, ఎందుకో నేను ఉండలేను అనమాట. వాడిని చూస్తే అసలు పట్టుకోకుండా ముట్టుకోకుండా నేను అస్సలు ఉండలేను. అండ్ ఇంకా ఇక్కడ స్టోన్ అది కూడా వచ్చేసింది. సో ఈ మొత్తం ప్రాజెక్ట్ మీద నేను నాకు ఇదే కావాలి ఖచ్చితంగా అని ఏదైనా అడిగాను అంటే అది ఈ స్టోన్ మాత్రమే అనమాట. స్టోన్ అని కాదు, బేసిక్గా నాకు మంచి ఏదైనా వైట్ ఫ్లోర్ కావాలని అడిగాను. సో మాకు రికమెండ్ చేసింది ఇదన్నమాట, అంటే బయట చేస్తున్నాం కాబట్టి నార్మల్గా మన ఇంట్లో టైల్స్ ఉంటాయి కదా సిరామిక్ టైల్స్ కానీ, అట్లా అవి వద్దు, ఏదైనా న్యాచురల్ స్టోన్కి వెళ్తే బాగుంటుంది అట్లా అని చెప్పారనమాట. అంటే లుక్ అన్నా కూడా మనకి వేరే టైల్స్ అనుకోండి కొంచెం స్లిప్పరీ అట్లా ఉంటుంది కదా, సో న్యాచురల్ స్టోన్ అయితే బెటర్ ఉంటుంది అని చెప్పారు. సో మేము హన్షన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ స్టోన్కి వెళ్ళాము.
సో ఏదైతే ఏం పని మొదలైనందుకైతే మాత్రం నేను చాలా చాలా హ్యాపీ అనమాట. నేను ఎప్పుడైనా చెప్పానో లేదో, నేను అంటే ఇల్లు కూడా చెప్పలేదేమో ఎప్పుడు కూడా, ఇది నా డ్రీమ్ హౌస్ అట్లా అని చెప్పి. నేను హౌస్ గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు, కానీ ఎప్పుడు కూడా నేను అనుకునేదాన్ని అనమాట, నాకు చిన్నదైనా పెద్దదైనా కూడా కొంచెం వెనక బ్యాక్ యార్డ్ మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి, ఇట్లా ఇవన్నీ కూడా అనుకునేదాన్ని. ఎందుకంటే మేము మినియాపోలిస్లో ఉన్నప్పుడు, అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మేము కింద ఉండేవాళ్ళం కదా, సో మాకు కొంచెం ఇంకా అందరూ వచ్చి అక్కడే ఆడుకునేవాళ్ళు అనమాట. సో మనకంటూ స్పెసిఫిక్గా ఏ ప్లేస్ ఉన్నట్లు ఉండేది కాదు, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా మంచిగా కూర్చొని గ్రిల్ చేసుకుంటా అలా ఉంటే అనిపించేది, కొంచెం ఎక్కువ మంచిగా బ్యాక్ యార్డ్ ఉంటే బాగుండు అట్లా అని చెప్పి. అంటే ఇట్లా ఏదో కిచెన్ కట్టుకోవాలి లేకపోతే ఇంకేదో ఇంకేదో చెయ్యాలి ఇలాంటివి అయితే ఏం లేవులే, కానీ కొంచెం స్పేస్ ఉంటే చాలు కొంచెం ఫ్రీగా ఉండటానికి అట్లానైతే అనుకునేదాన్ని. సో ఇల్లు తీసుకున్నప్పుడు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాము. ఇదేం బాగా పెద్దది అని నేను చెప్పను కానీ, బట్ మాకు సరిపోను అనమాట, సో మంచిగా అనిపించింది అప్పుడు కూడా. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే నా కోసమే సతీష్ ఇది ఒప్పుకున్నాడని చెప్పచ్చు. తనకి స్టార్టింగ్లో అయితే అంత ఇంట్రెస్ట్ లేదు, తర్వాత తర్వాత తనకు కూడా పర్లేదు, అండ్ ఇప్పుడైతే తను కూడా బాగా హ్యాపీ అనమాట. సో వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడు దాని మీద ఇంకా స్టార్ట్ చేయొద్దామా కుకింగ్ అని చెప్పి. అండ్ ఇంకా నాకు కుకింగ్ అంటే ఎంత ఇంట్రెస్టో మీ అందరికీ తెలియదేం కాదు కదా, సో అందుకని చెప్పి హ్యాపీ అనమాట మేము ఈ కిచెన్ చేయించుకుంటున్నందుకైతే మాత్రం. థ్యాంక్ యూ. వీడియో కోసం నేనేం పెట్టలేదు నిక్కి, అదిలో ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేదు. అంతే అంత బాగుందా? ఏం వేసాను చెప్పు. అల్లం అల్లం ఒకటి నేను ఇంకోటి కూడా వేసానే. ఓ ఎలకి కూడా వేసా? ఓ నైస్, దిస్ ఇస్ వెరీ టేస్టీ. చూసావా? హ్యాపీ లైఫ్ లో ఫస్ట్ టైం. చెప్పు చెప్పు. చాలా రోజుల తర్వాత మంచి టీ తాగుతున్నా అంటావా లేకపోతే నేను పెట్టాను అంటావా? ఐ విల్ లీవ్ ఇట్. సర్లే ఎంజాయ్ చెయ్యి. యాక్చువల్గా నాకు హన్స్ బర్త్డే అప్పుడు, అంటే హన్స్ బర్త్డే ఒకటే అని కాదు, మా మ్యారేజ్ డే కూడా వెంటనే ఉంటుంది కదా, జస్ట్ 1.5 మంత్ గ్యాప్లో అట్లా. సో అందుకని చెప్పి ఏదైనా జ్యువెలరీ అట్లా తీసుకోమని చెప్పాడనమాట. ఇంకా చెప్పాలంటే నేనే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక మంచిది ఏదైనా డైమండ్ సెట్ తీసుకుందాం అట్లా అని చెప్పి. ఎందుకంటే గోల్డ్లో కొన్ని ఉన్నాయి, సో ఆ ఉన్నాయి చాలు అన్నట్టు అనిపించింది అనమాట. సో వెయిట్ చేస్తూ ఉన్నాను నేను కూడా ఎప్పుడు తీసుకుందామా అట్లా అని చెప్పి. బట్ కరెక్ట్గా తను తీసుకోమని చెప్పే టైంకి నాకు ఎందుకో ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఒక ఏదో డైమండ్ అనే కాదు, నాకు అసలు జ్యువెలరీ అంటే గోల్డ్ మీద ఎందుకో తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే నాకు అసలు కంప్లీట్గా ఇంట్రెస్ట్ లేదు అనమాట. సో పాపం సతీష్ కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనా కూడా బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అప్పుడు నేను అడిగాను అనమాట, నాకు జ్యువెలరీ ఏమొద్దు, అవుట్డోర్ కిచెన్ అది ఇంట్రెస్ట్ ఉంది కదా, అంటే మేము అనుకున్నాము అప్పుడప్పుడు ఆలోచిద్దాం ఆలోచిద్దాం అట్లా అని చెప్పి. సో అది చెప్పాను అనమాట, అది చేయించుకుందాం అని చెప్పి. సో ఆబ్వియస్లీ అబ్బాయిలకి జ్యువెలరీ కన్నా ఇంటి మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనే అనుకుంటారు కదా, సో వెంటనే ఒప్పేసుకున్నాడు అనమాట. సో అలా స్టార్ట్ అయింది ఇదైతే మాత్రం. జనరల్గా అమ్మాయిలందరికైతే మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా జ్యువెలరీ అంటే మాత్రం. నాకు పర్లేదు అంతకుముందు కూడా ఓ బా అని చెప్పాను కానీ, బట్ పర్లేదు అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీలో కూడా అసలు ఎవరికైనా ఇట్లానే సడన్గా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ పోయిందా అన్నదైతే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. Thank you.
నన్ను వెళ్ళమంటా అమ్మని ఇంకా అంటావు. సో స్కూల్ వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా మరి అది. సో ఇందాక మేము దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నామంటే, సతీష్ ఫోన్లో మాట్లాడుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా హంచన్ తీసుకురావడానికి వెళ్ళాడు, మాకు ఒక 15 మినిట్స్ పడుతుందేమో అండి, ఇంకా త్వరగానే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఏం లేకపోతే, బట్ ఒక 15 మినిట్స్ అన్న పడుతుంది స్కూల్ హంచ్ని హంచ్ స్కూల్కి వెళ్ళడానికి అయితే మాత్రం. సో మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట, ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగింది. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆల్మోస్ట్ సతీష్ మోర్ దెన్ ఐ థింక్ నాకు ఇంకా కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఈజీగా 1.5 అవర్స్ స్ట్రక్ అయిపోయాడు అనమాట. అయితే స్కూల్లో ఆ రోజు ఇంకా ముందే స్టార్ట్ అయ్యాడు, ఒకసారి అయితే మర్చి ఎండ్ అయిపోయడానికి స్టార్ట్ అవుతాడు, బట్ ఆ రోజు ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అయ్యాడు అనమాట. బట్ స్టిల్ మనం కనుక క్లోజింగ్ టైంకి ఒక 5 మినిట్స్ లేట్గా వెళ్ళినా కూడా అక్కడ నుంచి ఎవ్రీ 5 మినిట్స్కి మనకి $25 వేస్తారనమాట. సో ఈజీ ఏం కాదు కదా, ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒక 1/2 అవర్ లేట్ అయిపోయిందంటే ఇక అర్థం చేసుకోండి ఎంత పడుతుందో, ఈజీగా $200-$300 అయిపోతుంది. సో అలా ఆ రోజు గంట లేట్ అయింది అనమాట తను వెళ్ళటానికి, 1/2 అవర్ to 45 మినిట్స్ పట్టింది తను స్కూల్కి అంటే టైం అయిపోయాక వెళ్ళటానికి అయితే మాత్రం. సో బట్ ఫైన్ అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా అదే లైన్లో వెళ్తూ ఉంటారు కదా అదే వేలో. సో వాళ్ళందరూ కూడా స్ట్రక్ అయ్యారు, సో స్కూల్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా ఫైన్ ఏం పడలేదు అనమాట. బట్ నేనైతే మాత్రం ఆ ఫైన్ గురించే ఎక్కువ వర్రీ అవుతున్నాను, హన్ష్ అయితే మాత్రం స్కూల్లోనే ఉంటాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదులేండి. సో జస్ట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అసలు ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అని, అందుకని చెప్పానమాట. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కాకుండా అంతకన్నా ముందు అనమాట, ఫస్ట్ హంచ్ జాయిన్ అయినప్పుడు అట్లా నవంబర్లో థ్యాంక్స్ గివింగ్ ఉంటే మేము మేసీస్కి వెళ్ళాము, అంటే తను రావడానికి ముందు పనులు కంప్లీట్ చేసుకుందాం అట్లా అని చెప్పి మేసీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఒక్క 5 మినిట్స్ లేట్ అవుతుందనమాట. మేము అప్పటికి ఇన్ఫామ్ చేసాము, బట్ అప్పటికి మాకు ఇవన్నీ తెలియవు కాబట్టి మేము హంచ్ గురించి మాత్రం వర్రీ అవుతా ఉన్నాం అనమాట, పాపం అందరు వెళ్ళిపోయి ఉంటారు వీడొక్కడు చూస్తూ ఉండుంటాడు అట్లా అని చెప్పి. బట్ తర్వాత బిల్ వేసినప్పుడు తెలిసిందనమాట మాకు, ఓకే ఇట్లా ఫైన్ ఉంటుంది అని చెప్పి. సో అప్పుడు 10 మినిట్స్ లేట్ వెళ్ళామని చెప్పి $50 చేశారు. సో అప్పుడు అర్థమైంది, బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటివి ఉండటం కూడా మంచిదేనేమో అనిపిస్తుంది, టైంకి వెళ్ళిపోతాం కదా. సో అదేదో ఒక $5 లేకపోతే $1 అయితే పెద్దగా ఎవరు కేర్ చేయరు, బట్ కొంచెం ఎక్కువ కాబట్టి అందరూ కూడా టైంకి వెళ్ళిపోతారు. ఇందాక నుంచి ఏవేవో చెప్తూ అసలు ఏం చేస్తున్నాను అన్నదైతే నేను మీకు షేర్ చేయట్లేదు కదా. ఈరోజు అన్ని సింపుల్ రెసిపీసే అండి, సో అందుకని నేను ఇంకా పెద్దగా వాటి గురించి ఏం చెప్పట్లేదు అనమాట. బట్ ఇప్పుడైతే మాత్రం మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది. సో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు అంటే ఇది వీకెండ్ వీడియో అనమాట. సో వీకెండ్ అంటే ఎవరో ఒకళ్ళు మా ఫ్రెండ్స్ మా ఇంటికి రావటమో లేకపోతే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటమో జరుగుతుంది అనమాట. సో నేను వెళ్ళినప్పుడు అంత ఎక్కువ తీయను చాలా వరకు అయితే మాత్రం, అంటే ఇంక నేను చేసే పని ఏమి ఉండదు కదా పెద్దగా, వెళ్ళి మంచిగా వాళ్ళు చేస్తే తింటాం అదే కదా. సో అందుకని చెప్పి నేను పెద్దగా అన్నిసార్లు ఏం తీయను అనమాట, జస్ట్ ఎప్పుడైనా రెడీ అయ్యి వెళ్తుంటే ఏదైనా చిన్న చిన్న బిట్లే కానీ ఒకసారి అది కూడా మర్చిపోతూ ఉంటాను. సో అందుకే వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే కొంచెం పని ఉంటుంది కాబట్టి నేను కొంచెం షూట్ చేసుకుంటాను మీతో కూడా షేర్ చేసుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా మీరు చూస్తే నేను ప్రెగ్నెంట్గా ఉన్న దగ్గర నుంచి కూడా చేస్తూ ఉండేదాన్ని అనమాట ఇట్లాంటివి ఎక్కువ. సో నాకు ఇంట్రెస్ట్ ఉండేది అండ్ మీ అందరూ కూడా బాగా చూసేవాళ్ళు అనమాట, అంటే మంచి నాకు మంచి మంచి కమెంట్స్ కూడా వచ్చేవి. సో అందుకని ఇంక అప్పటి నుంచి నాకు మీతో కూడా షేర్ చేసుకోవటం అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఏం ఏమైనా వెరైటీస్ చేస్తే అవైతే మొదలు తప్పకుండా మీతో షేర్ చేసుకునేదాన్ని. సో ఈ రోజు అయితే మాత్రం చాలా సింపుల్ మెనూనే, చాలా సింపుల్ సింపుల్ ఐటమ్స్ అనమాట, మన మంచిగా రెగ్యులర్గా చేసుకునేవి అట్లాంటివే. చికెన్ కర్రీ చేశాను అండ్ అలానే ఒక వెజ్
కర్రీ కింద ఇది చేశాను, అంటే పొటాటో కర్రీ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అనమాట. యాక్చువల్గా నేను ఈరోజు క్యాలిఫ్లవర్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. మీరు వీడియో స్టార్టింగ్లో చూసినా కూడా నేను క్యాలిఫ్లవర్ అది కూడా కొంచెం మంచిగా మ్యారినేషన్ అది చేసి పెట్టాను కదా. సతీష్ స్కూల్ నుంచి వచ్చింది, హన్షన్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంక స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట. డీప్ ఫ్రైవర్ని ఒకేసారి పెట్టుకుందాం అనుకున్నాం, లైక్ అది ఫ్రై చేసుకోవటం కానీ అప్పడాలు కానీ అట్లా చేసుకుందాం అనుకున్నాం అనమాట. కాకపోతే సతీష్ అక్కడ స్ట్రక్ అయిపోయేసరికి ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది అనిపించింది నాకు. ఇదైతే మాత్రం నేను చాలా ఫాస్ట్గా చేస్తాను అనమాట, బంగాళదుంప అయితే మాత్రం. సో అందుకని చెప్పి ఇంకా చేశాను. అండ్ ఇంకా ఇందాక నేను పప్పుచారు అలాగో పెట్టాను కాబట్టి కొంచెం పప్పు అయితే వేరు విడిగా తీసి పెట్టుకున్నా అనమాట. సో దానిలోకి కొంచెం పచ్చడి అది కూడా తీసి పెడుతున్నాను. ఇదైతే కొత్త పచ్చడి, అత్తయ్య పంపించారు కదా అప్పుడు, ఉసిరికాయ పచ్చడి అనమాట. మేము పంపించిన తర్వాత నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను కదా కొరియర్లో వచ్చింది అని చెప్పి. అప్పటి నుంచి వెయిటింగ్ అనమాట, ఐ థింక్ మోర్ దెన్ 45 డేస్. అంటే కొత్త పచ్చడి వచ్చిన తర్వాత ప్రతిరోజు చాలా కష్టంగా ఉంటుంది, దాన్ని చూస్తూ ఉంటాం. అట్లాంటిది అప్పుడు 45 డేస్ వెయిట్ చేసాం అనమాట. అంటే ఒక్కసారి ఇంక పచ్చడి వేసుకొని తింటే స్టార్ట్ చేసాము అంటే ఇక రైస్ అయితే అసలు చెప్పక్కర్లేదు కదా, అవసరమైతే వండుకుని వండుకొని మరీ తింటాం అనమాట వైట్ రైస్. మేమైతే నేను సతీష్ అలానే. సో అందుకని చెప్పి ఓపెన్ కూడా చేయలేదు. ఫైనల్లీ హంచ్ బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ప్యాకెట్ అది ఓపెన్ చేసి బర్త్డే అయిపోగానే చేసిన దాడి ఏంటంటే పచ్చడి తినటమే అనమాట. సో ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కదా, వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు అని చెప్పి కొంచెం ఒక బౌల్లోకి తీసి పెట్టాను. అండ్ ఇందాక చెప్పాను కదా మనం ఈరోజు దీని గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే అని చెప్పి, అది పప్పుచారు గురించే అనమాట. సో నాకు బాగా ఇష్టమైన వాటిలో పప్పుచారు ఒకటి అనమాట. బట్ మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఎప్పుడు చేసినా కూడా నాకు ఆ టేస్ట్ అయితే మాత్రం రావట్లేదు అనమాట, లైక్ పప్పుచారు నాకు తెలిసిన పప్పుచారు అయితే మాత్రం. ఎందుకు అంటే సతీష్ చెరగొట్టేశాడు దాన్ని ఇంకా చెప్పాలంటే. సో వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే ఎవరైనా కూడా కొంచెం పప్పుచారు చేస్తూ ఉంటాం కదా, సో అట్లా నేను పెడతా ఉంటే దానిలో సాంబార్ పౌడర్ ఇచ్చేవాడు ఫస్ట్. తనకి సాంబార్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో సాంబార్ పౌడర్ లేకుండా అసలు సాంబార్ ఏంటి అని చెప్పి సాంబార్ పౌడర్ ఇచ్చేవాడు. అండ్ ఆ తర్వాత నేను పప్పుని కొంచెం మిక్సీలో పెడతాను చేస్తాను అంటే వద్దనేవాడు అనమాట, ఎందుకు అది బాగానే ఉంటుంది అట్లా వేసే అని చెప్పేవాడు అనమాట. సో ఇవి రెండు నాకు మెయిన్గా అయితే మాత్రం ఇవే అనుకుంటే మళ్ళీ లాస్ట్లో తిరగమాత కూడా వేయించేవాడు అనమాట. ఇంకా అసలు నా ఫీలింగ్స్ అయితే మాత్రం చెప్పక్కర్లేదు, మేము వేయమండి పప్పుచారు అయితే మాత్రం చివరిలో, అంటే తిరగమాత అట్లయితే ఏం పెట్టాం ముందే వేస్తాం కదా. సో అదే అనమాట, ఇంకా లాస్ట్లో మళ్ళీ తిరగమాత అయితే వేయం. అబ్బాయి ఇదేంట్రా అనిపించేది. సో ఫైనల్లీ కొన్నాళ్ళకి నేను కూడా దానికి అలవాటు పడ్డాను, ఇంకా అదే కంటిన్యూ చేశాను అనమాట సాంబార్ పౌడర్ వేసి చేయటం. బట్ అప్పుడు అలా లేకుండా మాత్రం నేను ఇప్పటికి కూడా ఆ సాంబార్ తినాలంటే నాకు కష్టమే. బట్ ఫైనల్లీ నాకు అర్థమైంది ఏంటంటే ఓకే అవే మిస్ అవుతున్నాయి అని చెప్పి. సో మళ్ళీ నేను ఆ పప్పును మిక్సీ చేసి అండ్ ఆ తర్వాత సాంబార్ పౌడర్ వేయకుండా మంచిగా ట్రై చేశాను అనమాట, చాలా చాలా బాగా వచ్చింది. సో నాకు నాకు తెలిసిన టేస్ట్ అయితే మాత్రం వచ్చిందని చెప్పాలి. ఎందుకైనా మంచిది పెట్టరే. జాగ్రత్త. అది అట్లే పట్టుకో, అట్లే పట్టుకో. ఎందుకు లైట్ తీస్తున్నావు? ఇంతకి అమ్మ ఏం చేసింది చెప్పు. అమ్మ ఏమేమి చేసింది? హంషు అమ్మ ఏం కర్రీస్ చేసింది చెప్తావా నువ్వు? పట్టుకో సత్తి, పట్టుకో దా మంచు. ఏమైనా కర్రీస్ చెప్తామో చెప్తా. ఓకే ఇదేంటి చెప్పు, వాట్ ఈస్ దిస్? రైస్ చెప్పు, అక్కడ చెప్పు రైస్ అని చెప్పు. నాన్న చెప్పు, కెమెరా చెప్పు, కెమెరా చెప్పు. రైస్, రైస్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? సాంబార్. సాంబార్ కాదు పప్పుచారు, పప్పుచారు. ఓ తల్లి మన క్యూట్ చెబుతుంది. వాట్ ఈస్ దిస్? పొటాటో. పొటాటో కర్రీ. పొటాటో, పొటాటో, పొటాటో కర్రీ. ఇదే చెప్పు. ఇది పప్పు, పప్పు. ఇదేంటిది? చికెన్, 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 చికెన్.
ఇది చట్నీ. చట్నీ చట్నీ ఏమేమి వండి చెప్పు, మళ్ళీ ఇంకోసారి చెప్తావా? కెన్ యూ సే వన్ మోర్ టైం? రైస్ రైస్. ఈ వీడియో అయితే మాత్రం కొంచెం లాంగ్ అయిపోయింది. ఈ మధ్య నేను వీలైనంత షార్ట్ గానే పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే ఈ రోజు ఎందుకో కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట షేర్ చేసుకోవాల్సినవి, సో అందుకని చెప్పి ఇంకా అట్లా ఉంచేసాను. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. వచ్చేసిన తర్వాత ఇంక మేము మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నాము, ఆ సతీష్ అను ఇంకా బాయ్స్ కలిసి అప్పుడు అలా కూడా వేయించారు. ఆ క్యాబేజ్ 65 ఒకటి కూడా ఉంటే బాగుండేది, బట్ ఓకే వేరే ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేస్తాము. సో అది ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.